జైనబ్ బింతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. జైనబ్ రదియల్లాహు అన్హా వారి ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతురు. హిజ్రత్ కంటే 10 సంవత్సరాల ముందు ఖతీజా రదియల్లాహు అన్హా ద్వారా జైనబ్ బింతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె జన్మించడం జరిగింది. అంటే ప్రవక్త వారి హిజ్రత్ కంటే 10 సంవత్సరాల ముందు జైనబ్ బింతే ముహమ్మద్ ఖతీజా రదియల్లాహు అన్హా ద్వారా జన్మించారు. ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎప్పుడైతే వహీ అవతరించి ప్రవక్తగా ఎన్నుకోబడ్డారో, అప్పుడు వెంటనే తన తండ్రి ప్రవక్తగా ఎన్నుకోబడ్డారని ఆమె ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది జైనబ్ రదియల్లాహు అన్హు వారు. కానీ అప్పటికే జైనబ్ వారి వివాహం అబుల్ వాయిస్ బిన్ రబీ అనేటటువంటి ఒక వ్యక్తితో వివాహ బంధంలో ఉన్నారు ఆమె. కానీ ఆ వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. ఆ తర్వాత మొట్టమొదటి యుద్ధం ఏదైతే ఉందో, జంగే బదర్ యొక్క ఏలాన్ జరిగింది, జంగే బదర్ యొక్క యుద్ధం జరుగుతుంది. అప్పుడు జైనబ్ బింతే ముహమ్మద్ యొక్క భర్త అవిశ్వాసి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. జైనబ్ రదియల్లాహు వారు విశ్వాసి, తన భర్త ఏమో అవిశ్వాసి. విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య జంగే బదర్ యుద్ధం, మొట్టమొదటి యుద్ధ సంగ్రామం జరుగుతుంది అవిశ్వాసుల తరపు నుండి. యుద్ధంలో జైనబ్ బింతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భర్త అవిశ్వాసుల తరపు నుండి విశ్వాసులతో పోరాడుతున్నారు. చివరికి ఏం జరిగిందంటే విశ్వాసులకు అల్లాహ్ సుబ్హానహు వ తాలా విజయ భాగ్యం ప్రసాదించాడు, విశ్వాసులు విజయాన్ని సాధించారు. అందులో కొంతమంది ఖైదీలు పట్టుబడ్డారు. ఎవరైతే జంగే బదల్లో ఖైదీలు పట్టుబడ్డారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సహాబాలతో సంప్రదింపులు జరిపి ఈ పట్టుబడినటువంటి ఖైదీలను ఏం చేయాలంటే, ఓ ప్రవక్త, ఇస్లాములో ధర్మాన్ని స్వీకరించినటువంటి నవ ముస్లిమ్స్ ఏదైతే ఉన్నారో, ఇప్పుడు మనం బలహీన స్థితిలో ఉన్నాము కాబట్టి పరిహారం ఫిదియా తీసుకొని వీరిని వదిలిద్దామని సహాబాలు సలహా ఇచ్చారు. అప్పుడు ప్రతి ఖైదీ కూడా వారికి ఇంత పారితోషికం చెల్లించి, ఇంత కంపన్సేషన్ ఇచ్చేసి, పరిహారం ఇచ్చేసి వెళ్ళిపోండి అని ప్రవక్త వారు ఎలాన్ చేశారు. అప్పుడు ఎవరైతే పట్టుబెట్టుకుంటే ఖైదీలు తమ తమ స్తోమత స్థాయిని బట్టి వారు పరిహారం చెల్లిస్తూ వెళ్తున్నారు. అందులో జైనబ్ బింతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో, అబుల్ వాయిస్ బిన్ రబీ ఎవరైతే ఉన్నాడో, అతడు అవిశ్వాసి, అప్పటికి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. ఆ వ్యక్తిని విడిపించుకోవడానికి ఎంతైనా భర్త భర్తే అవుతాడు కాబట్టి జైనబ్ రదియల్లాహు అన్హు వారికి తన భర్తను విడిపించుకోవడానికి ఒక ముత్యాల హారాన్ని పంపించారు. అల్లాహు అక్బర్, ఒక ముత్యాల హారాన్ని పంపించారు. ఆ హారం విడిపించడానికి ఎప్పుడైతే ప్రవక్త వారి వద్దకు వచ్చిందో, ప్రవక్త వారు ఆ ముత్యాల హారాన్ని పట్టుకోగానే కంట తడి పెట్టుకున్నారు. ఆయన కళ్ళలో నుండి అశ్రు నయనాలు ప్రవహిస్తున్నాయి. కంట తడి పెట్టుకున్నారు, ప్రవక్త వారు ఏడుస్తున్నారు. ఎందుకంటే హజ్రత్ ఖతీజా రదియల్లాహు అన్హా వారి ముత్యాల హారం ఇది, తన కూతురికి కానుకగా ఇచ్చినటువంటి హారాన్ని చూసుకొని ఖతీజా రదియల్లాహు వారిని గుర్తు చేసుకుంటూ విపరీతంగా ఏడుస్తున్నారు. ప్రవక్త వారు కంట తడి పెట్టుకున్నారు, ఖతీజా రదియల్లాహు వారు గుర్తు చేసుకున్నారు. అప్పుడు సహాబాలను పిలిచారు. పిలిచి మీరు అనుమతించినట్లయితే ఈ ముత్యాల హారాన్ని మనం తీసుకోకుండా, ఫిదియాగా తీసుకోకుండా ఈ ముత్యాల హారాన్ని వారికి తిరిగి ఇచ్చేద్దాము అని సహాబాలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఓ దైవ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకులు మీరు, మీరు ఇమాముల్ అంబియా, మీరు ఈ విధంగా మీరు మాతో ఒక సలహా తీసుకున్నారంటే ప్రవక్త వారి యొక్క ఔదార్యం చూడండి, ఎంత గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తో. ఆ విధంగా ముత్యాల హారాన్ని తీసుకోకుండా, ఫిదియాగా తీసుకోకుండా ఇచ్చివేయడం జరిగింది. ఆ తర్వాత జైనబ్ బింతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భర్త అబుల్ వాయిస్ బిన్ రబీని విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయం జైనబ్ బింతే ముహమ్మద్కి తెలిసిందో, ఆమె మక్కా సరిహద్దుల్లో తన భర్తను కలుసుకోవడానికి ఇంటి నుండి బయలుదేరారు. ఇంటి నుండి బయలుదేరగానే జరిగినటువంటి విషయం ఏంటంటే, అవిశ్వాసులు ఆమె ఒంటపై ప్రయాణం చేస్తూ వస్తున్నారు, ఒంటపై కూర్చున్నారు, తన భర్తను కలుసుకోవడానికి మక్కా సరిహద్దుల్లోకి వస్తున్నారు. అవిశ్వాసులు ఆటంకపడుతున్నారు. ఎందుకంటే జైనబ్ బింతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు, పైగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కూతురు, ఏ విధంగానైనా ఆటంకపడుద్దామని ఒక షద్దాద్ బిన్ అస్వద్ అనేటటువంటి ఒక అవిశ్వాసి, ఒక దుర్మార్గుడు ఏం చేశాడంటే, జైనబ్ బింతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే ఒంటె ఉందో, ఆ ఒంటె వచ్చేటప్పుడు ఒక పెద్ద కర్ర తీసుకొచ్చేసి ఆ ఒంటె ముందు పెట్టాడు. ఆ అడుగులు, ఆ ఒంటె యొక్క అడుగులు కర్రకు తలిగి వెంటనే ఆ ఒంటె కుప్పకూలిపోయింది. ఒంటె పడిపోగానే జైనబ్ బింతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కింద పడ్డారు. అల్లాహు అక్బర్. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నారు, గర్భంతో ఉన్నారు, గర్భస్రావం జరిగిపోయింది, గర్భం పడిపోయింది. అంతగా ఆమె గాయపడ్డారు. కేవలం ఈమాన్ కోసం, ఇస్లాం కోసం అలాంటి త్యాగం
మార్గాలు సహబా రది అల్లాహు అను అజ్మాయిన్ స్వతహాగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కూతురు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణి రది అల్లాహును అజ్మాయిన్ వీరంతా కూడా త్యాగాలు చేశారు. కాబట్టి ఈరోజు మీరు నేను మనము ముస్లింలుగా మన ధర్మాన్ని మనం ఆచరిస్తున్నామంటే ఇది సహబా రది అల్లాహను వారు చేసినటువంటి త్యాగాలు మిత్రులారా. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.